హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే దసరా అంటేనే ఒక సంబరం కదా. సో ఆ సంబరాన్ని రెట్టింపు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని, థ్రిల్ని కలగజేస్తూ మన ఎక్స్పెక్టేషన్స్కి మించి అలరిస్తున్న సినిమా స్పైడర్, ఎస్ సూపర్బ్ కలెక్షన్స్తో, ఎటువైపు నుంచి విన్నా సూపర్బ్ టాక్తో రన్ అవుతున్న ఈ సినిమా గురించి మరెన్నో విశేషాలని ఈ దసరా పండుగ స్పెషల్గా మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి ఒక వినూత్నమైన కథతో మనకు అందించిన డైరెక్టర్ ఏఆర్ మురుదాస్ గారు, హాయ్ సార్. హాయ్. అండ్ ఎస్ ఆర్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, హాయ్ రకుల్, హౌ ఆర్ యు? వెరీ గుడ్, హౌ ఆర్ యు? అండ్ ఎస్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, హలో అండి. ముగ్గురికి కూడా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, హార్టి కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో బ్లాక్ బస్టర్ అన్న పదం కూడా సరిపోవట్లేదు, ఎందుకంటే కలెక్షన్స్ ఒకవైపు ఎంత భారీగా దూసుకుపోతున్నాయో, ఇంకోవైపు ఒక వర్గం అని కానీ ఒక ఏజ్ గ్రూప్ అని కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగకి కరెక్ట్గా ఫీస్ట్ లాగా స్పైడర్ మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ పీపుల్ ఫర్ గివింగ్ అస్ దిస్ కైండ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ స్పైడర్ అనగానే స్పెల్లింగ్ కూడా మార్చేశారు స్పైడర్ది, ఎస్పిఐడిఆర్ కాస్త ఎస్పివై అయింది, బికాజ్ మీరు ఒక స్పై అవ్వడం వల్ల. సో ఈ ప్రాజెక్ట్ మీరు ఫస్ట్ ఏఆర్ మురుగదాస్ గారితో చేయాలని అనుకున్నప్పుడు వై దిస్ సబ్జెక్ట్, అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎందుకు అనుకున్నారు? అది అది తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా? బట్ చాలా ఏళ్ళగా, 10 ఏళ్ళగా నేను ఆయన పనిచేయాలని అనుకుంటున్నాం. అవును. ఎందుకో టైం కుదరలే. ఓకే. పోఖ్రీ నుంచి ఎవ్రీ ఇయర్ టచ్లో ఉన్నాం. తర్వాత ఆయన హిందీలో పెద్ద డైరెక్టర్ అయిపోయారు, గజ్జిని హిందీలో చేశారు, బ్లాక్ బస్టర్ అయింది అక్కడ. తర్వాత తమిళ్లో ప్రాజెక్ట్స్లో ఆయన బిజీ, తర్వాత నేను ఇక్కడ ప్రాజెక్ట్స్తో బిజీ. బట్ ఎలా అయినా ఆయనతో పనిచేయాలని నాకు చాలాసార్లు ట్రై చేశాం. అండ్ ఆయన కూడా రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు, బట్ ఎక్కడో డేట్స్ కుదరలా. సో శ్రీమంతుడప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు ఆయనే ఒకసారి కలిసి, ఇలా నెక్స్ట్ 6 మంత్స్ ఏంటంటే మీరు ఫ్రీ అని అడిగారు. మీకోసం ఫ్రీ పెట్టుకుంటాను సార్ అన్నాను. సో ఇమీడియట్గా ఆయన ఒక 2 మంత్స్ తర్వాత స్పైడర్ మొత్తం ఒక 1.5 అవర్ నరేషన్ ఇచ్చారు. అది వినంగానే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయన బాడీ ఆఫ్ వర్క్ ఏంటో నాకు తెలుసు. ఆయన ఎలాంటి సినిమాలు చేశారో నేను చెప్పక్కర్ల. గజ్జిని కానీ, తుపాకీ కానీ, కత్తి కానీ, ఏ లాంగ్వేజ్లో తీసినా బ్లాక్ బస్టర్స్ అయింది. ఆయన రాసిన కథలు ఆయన డైరెక్ట్ చేయకపోయినా తెలుగులో బ్లాక్ బస్టర్స్ అయింది. సో ఒక 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయన నాకు మామూలుగా ఒక 20 మినిట్స్ నరేట్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఒక 1.5 అవర్ డీటెయిల్డ్గా ఒక నరేషన్. నేను ఎప్పుడు అలాంటి నరేషన్ వెళ్ళా, అంటే సినిమా ఎలా ఉండబోతుందో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో, ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందో, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో, అంత డీటెయిల్ నరేషన్ ఇచ్చారన్నమాట. అది వినగానే నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు మొత్తం విన్నాను. ఆయన షేకెన్ నుంచి నేను చేస్తున్నాను ఈ సినిమా చేస్తున్నాను సార్ అన్నాను. అనగానే రూమ్ నుంచి బయటకు రాగానే నమ్రత ఉండింది అక్కడ. సో నమ్రతను చూసి, ఐ డోంట్ నో ఫ్యూ రిమెంబర్ సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అని ఎక్సైటింగ్గా చెప్పాను నమ్రతకు. అండ్ వీ వర్ వెరీ 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 హ్యాపీ. నెక్స్ట్ 1 మంత్లో సినిమా కన్ఫర్మ్. మీతో ఒక్కడు సినిమా చూసినప్పుడే ఫిక్స్ అయ్యారంట, ఎప్పుడైనా ఎప్పటికైనా మహేష్ బాబు గారితో సినిమా చేయాలి. ఆయన నన్ను ఎప్పుడు కలిసినా ఒక్కడి గురించి మాట్లాడుతాను, ఎందుకంటే ఆయనకి ఒక్కడు చాలా బాగా నచ్చింది. అండ్ విజయవాడలో చూశారు ఆయన సినిమా. సో ఈ రోజు కూడా అప్పుడప్పుడు ఒక్కడిలో సీన్స్ కానీ ఆ సినిమా గురించి కానీ. సో ఒక్కడు కానీ డబ్బింగ్ చేస్తుంటే తమిళ్లో చాలా పెద్ద హిట్ అయ్యేదని చాలాసార్లు చెప్పారు. ఓకే. మహేష్ బాబు గారు అందంగా ఉంటారు, ఆయన అందం గురించి మాట్లాడడం అనేది నాకు తెలిసి ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. బట్ అలాంటి ఒక స్టార్ హీరో దొరికినప్పుడు ఆ బ్యాక్డ్రాప్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అని కానీ, స్పై అని కానీ, ఆ క్యారెక్టరైజేషన్కి, ఆయన స్టైల్కి, యునో ఇట్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. సో మీరు ఫస్ట్లీ ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ చెప్పారని ఆల్రెడీ మహేష్ బాబు గారు అన్నారు, కాబట్టి మీరు ఫస్టే అన్నీ ఊహించుకున్నారా ఈ రేంజ్లో ప్రజెంట్ చేయాలి మన మహేష్ బాబు గారిని అని, మీరు అంత విజన్ అలా ముందు నుంచి ఫిక్స్ అయ్యారా? అండి, ఇప్పుడు ఫస్ట్ ఒక స్పై ఫిల్మ్ అంటే మహేష్ బాబు గారికి ఆ పర్సనాలిటీ, ఆ హ్యాండ్సమ్కు ఒక మంచి గ్లామర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే, ఒక హైటెక్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే, అది ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐ డిస్కస్ విత్ మై పీపుల్, మై అసిస్టెంట్స్ అప్పుడు. తర్వాత ఇది ఒక ఐబి ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ అంటే, అది ఇంకా ఒక కంప్యూటర్ డివైస్,
ఎక్విప్మెంట్స్ ముందు మహేష్ బాబు గారు పెట్టి అది ఆపరేట్ చేస్తే ఆ విజువల్గా బాగుండేది. సో అప్పుడే క్యారెక్టర్ టీజరే చాలు మాకు అసలు అది అమ్మో ఎంత ఐ మీన్ చాలా వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఆ లుక్ ని జస్ట్ ఆ కంప్యూటర్ చూస్తున్న ఒక విధానానికే పడిపోయారు నిజంగా. ఐ థింక్ మీరు అక్కడ నుంచే సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయినట్టు. సో ఇప్పుడు రకుల్ ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో వర్క్ చేయడం అండ్ ఇలాంటి ఒక యునో హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది డెఫినెట్గా చాలా మంది ఐ మీన్ మంచి కెరీర్లో ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. సో మీకు ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, నేను అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను నాకు గుర్తుంది. అండ్ నా మేనేజర్ ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ కాల్ వచ్చింది నాకు చెప్పారు. అండ్ ఐ వాజ్ గోన్ టేక్ 10 more days టు కమ్ బ్యాక్. సో నేను ఇమీడియట్గా మీరు లాక్ చేసేసుకొని చెప్పాను. సో హీ సెడ్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నరేషన్ వినకుండా నాకు యాక్చువల్లీ ఐ డెంట్ ఈవెన్ వాంట్ ఎందుకంటే like what more do you want, you know? Murugadas sir nenu chaala time interviews lo cheppanu mundu vachinappudu nunchi one of my most favorite directors in the list of directors that you know you want to work with, and then of course who doesn't want to work with the him. So I was like that's the best, adi the best din meeru please wait cheyoddu immediate ga ee roju velli lock chesukondi dan tarvata the timing difference. So nenu malli 1 hour tarvata phone chesi meeru chesara kaadu chaala late ayipoyindandi rep elthanu he said. I said okay. So I was like that. I said just meeru chesukoni nen vachin tarvata narration teeskuntanu aa roju raatri nidraponi undaru. So I was that excited because I didn't care. I was just wanted to work with them. So and ippudu varaku na career lo kuda idi biggest film. Then nijanga ammaiki thanks cheppalani ante. So when we decided on Rakul, the director gar em annarante naaku oka look test nen cheyali. Okay. అంటే సో మా అందరికి అర్థం కాలే ప్రొడ్యూసర్గా అన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక చాలా పెద్ద హీరోయిన్ కొత్త అమ్మాయి కాదు లుక్ టెస్ట్ అంటే మరి. బట్ ఇమీడియట్లీ షీ సెడ్ యస్ చెన్నైకి వెళ్ళింది. అంటే లుక్ టెస్ట్ అంటే బేసిక్లీ ఐ థింక్ ద డైరెక్టర్ వాంటెడ్ మన సినిమాలో గెటప్ ఎలా ఉంటుంది, ఆయన సినిమాలో బాగుంటుందా బాగోదా అని కాదండి. సో ఆ గెటప్ కానీ ఆయన లుక్ కానీ he was very sure that he didn't wanted to look like a heroine character laga. Naaku first brief ade vachindi naaku heroine vachindi ani feeling raakoddu oka character laga undali andukani a messy hair ok at least 50 frames try chesam manam before fixing on those specs at least 50 frames okay. The first day shooting lo chudagane naaku inka gurtu aa roju nijanga surprise ayyanu saranga maamula amma laga jeans shirt esi karajodlanti petti అంటే ఒక వెరీ నార్మల్ గర్ల్ లాగా ఉండింది. సో ఇమీడియట్గా సార్ కూడా చెప్పాను చాలా బాగుందండి గెటప్ అని. అండ్ ఎందుకంటే ఆయన కూడా జోక్ చేశాడు ఆ అమ్మాయితో మీ గెటప్ వెళ్ళి వేరే సినిమా సాంగ్స్ వాటిలో వీటిలో ఏ పాట కొంచెం రకుని కొత్తగా చూడాలని ఉండేదండి. సో బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసినా అమ్మాయి హీరోయిన్, ప్రతి సినిమాలో ఏ సినిమా చూసినా రకులే హీరోయిన్. Yeah, no, I was very happy to do something. Kottaga chinna change kavalanipinchindi look lo. And she was looking amazing in the film. Hi Harris Jairaj garu, welcome. Thank you for joining us. My pleasure. Yes, so music director kuda vachesaru kabatti మ్యూజిక్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఎంత పెద్ద హిట్ అయిందో సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ జస్ట్ అమేజింగ్, జస్ట్ అలా లిఫ్ట్ చేసేసింది సినిమా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ దట్ రోలర్ కోస్టర్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ ఆర్ ద ఇంటర్వెల్ సీన్, ఇట్స్ లైక్ పేసీ అండ్ వెరీ థ్రిల్లింగ్ అనమాట. సో ఐ థింక్ సినిమా అంతా రెడీ అయ్యి వచ్చేది ఫస్ట్ మీ ముందుకే కదా, ఆఫ్టర్ ఎడిటింగ్ మ్యూజిక్ డైరెక్టర్ విల్ వాచ్ ద మూవీ. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆర్ ఒపీనియన్ ఇంప్రెషన్ ఆన్ ద ఫిల్మ్? Actually, I'll be the first audience. Right. Because though I'm part of the team, yeah. But we won't have a chance to have a peek of the film. Right. But as a music composer, any music composer, right. They'll be the first audience. Okay. Though we are part of the team, but we will see a film which was not exposed to us. Right. So, and when I watch a film, I'll watch from the perspective of the spectator. Okay. So I was quite thrilled because of the screenplay. Okay. And the face of the film. It was nice. Yeah. All regards should go to Mr. Murugadas and editor Srikar Prasad for any good background score. For a batsman to hit a century, you need a right pitch. Right. You got it. So you got a century. So there are a lot of things, fieldsman, yeah. The person who water the pitch, so everybody see the contribution
బికాస్ ద స్క్రీన్ ప్లే ఇస్ సో క్లీన్, నో ఇట్స్ నాట్ బిజీ అండ్ ద నేరేషన్, సో ఇట్ హస్ గివెన్ మీ యాప్ యు నో ఇట్స్ అ బిగ్ సపోర్ట్ అండ్ ఎనీ కంపోజర్ వుడ్ హవ్ బ్రాట్ హిస్ బెస్ట్ ఇఫ్ దే వుడ్ హవ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ద స్పైడర్ ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ అండ్ ద యు నో ద టైమింగ్ అండ్ ద పర్ఫార్మెన్స్, దో మహేష్ బాబు ఇస్ అ సూపర్ స్టార్ బట్ ఐ థింక్ హీ హాస్ డెలివర్డ్ అ వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్. సో వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఇట్ వాస్ లైక్ గాడ్ ఫాదర్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, సో ఐ ఫీల్ లైక్ సో మచ్ యు నో సటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెన్ యూ టేక్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ రోలర్ కోస్టర్ ఇట్స్ యూ ఆల్వేస్ కంపేర్ విత్ హాలీవుడ్ బట్ ఐ వుడ్ సే వీ ఆర్ certain places ahead of Hollywood also. Okay, so I never watched this kind of an action sequence thanks to Peter Hain. He has done a excellent job that roller coaster, though it comes for 1.5 minutes. In fact, I asked him why you kept for 1.5 minutes, it would have been for 2.5-3 minutes. No sir, the roller coaster itself run for 1.5 minutes only. See, even that also he has taken that, yeah. See, you don't want to cheat, you know, by see, you know, a person can have just a plate of biriyani if possible, and enough, not 3-4 oh, yeah. serving. So roller coaster has kept the actual timing. Okay, that means we didn't cheat, you know. Right. it's as far as much as possible. Mm. The fact the film, though it's an action film, everything falls in fact, no fictions, no, you know, no exaggerating of things. So that's a specialty of this film. And yeah, if you ask about the music, it took 34 days, so 34 days, 16 hours every day. Whoa. And no Sundays, no holidays. Oh my. 16 hours, we hardly slept. Okay. He used to sleep in my studio, his assistants. Oh my god, it was in my 17 years career I never worked for a film like this. Avuna? Yes. In fact, I remember last climax, I think they trimmed 1 minute. Okay. 10 days ago. And our 1 minute trim chesinanduku, he went back to the studio and did another 8 hours of mixing to get that sync. Yes, right. Yes. So that's how hard they worked for our film. And nizanga roller coaster dan gurinchi pratyekanga andaru cinema chusi raagane wow antunnaru. Then now favorite episode adi endukante reference point player anamata. Okay. So ippudu emana action emana shoot cheyadante oka reference untadi, ippudu emana English cinema na akkada ila oka reference unnappudu chaala easy perform cheyadaniki. But the way sir conceived it, when first adigani sir ela chestam undedi రోలర్ కోస్టర్ ఉంది, నాకు నాకేంటంటే టెన్షన్, అసలు నేను ఎలా చేయను అంటే అర్థం కావట్లేదండి. హౌ కెన్ యూ డూ అ ఫైట్ ఇన్ ద రోలర్ కోస్టర్? ఇద్దరు రోలర్ కోస్టర్ పడ్డారు, రోలర్ కోస్టర్ ఆన్ అయిపోయింది, రోలర్ కోస్టర్ వెళ్ళిపోయింది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక యాక్షన్ సీక్వెన్స్. బట్ వెన్ పీటర్ హర్డ్ దట్ హీ గాట్ ఎక్సైటెడ్, హీ సెడ్ ఐ విల్ డూ యూ, ఐ గివ్ యూ మై బెస్ట్ సార్ అన్నాడు పీటర్. అప్పటికీ నాకు డౌటే ఎలా చేస్తాడు ఏంటి, లాస్ట్ మినిట్లో వేరే మారిపోద్దాం అనుకున్నాం. బట్ దే వెంట హెడ్ అండ్ దే షాట్ ఎట్ వియట్నాంకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. షూటింగ్ అప్పుడు చాలా కష్టం అనిపించింది, అసలు ఒక్కొక్క షార్ట్ తర్వాత అయితే చేయి పని చేయలేదు, వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్ గారు అయితే ఆ టేక్ జరిగేటప్పుడు ఆయన లెక్కలు మూసుకుంటాడని, ఆ టేక్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూడటం. అండ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సో అట్ ద సేమ్ టైం మేము రొమేనియాలో షూట్ చేస్తున్నప్పుడు హారిస్ గారు సెకండ్ హాఫ్ చూశారు అప్పుడు ఆఫ్ ద ఫిల్మ్. సో అది ఆయన అన్నట్టు ఆయన హీస్ ద ఫస్ట్ ఆడియన్స్ అనమాట. అండ్ టెన్షన్ టెన్షన్ అన్న డైరెక్ట్ గారు ఇమీడియట్గా మెసేజ్ పెట్టి, హారిస్ సార్ సెడ్ దట్ ద సెకండ్ హాఫ్ ఇస్ స్టన్నింగ్ అండ్ హీస్ అన్ అమేజింగ్ జడ్జ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్ అని చెప్పారు అన్నమాట. సో చాలా హ్యాపీ ఫీలింగ్ ఆ రోజు. పీటర్ హెయిన్స్ గారు అంటే ఇప్పుడు ఒక ఫైట్ వచ్చింది, కాసేపు ఒక 2 మినిట్స్ ఫైట్ జరిగింది అయిపోయింది అన్నట్టు కాకుండా, ఫైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ద సబ్జెక్ట్ అని అనిపిస్తుంది అనమాట. అది ఫైట్ వచ్చిందా వెళ్ళిందా అన్నది కూడా తెలియకుండా జరుగుతుంది అదంతా కూడా. ఐ థింక్ ఆయన ఆ కథని అంటే మీరు అలా ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు డెఫినెట్లీ, అండ్ ఆయన కూడా అంత బాగా దాన్ని కన్సీవ్ చేశారు. సో హౌ ఈస్ ఇట్ వర్కింగ్ ఫర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ పీటర్ హెయిన్స్? ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ కథ నుంచి డ్రైవ్ అయితే దాని ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, it has to be part of the storytelling. Right. That I always strongly believe. Mm-hmm. Otherwise just action for sake action vaste matram the audience can get disconnected, it can be boring. Right. But when it is part of the storytelling, it will get very interesting. Mm-hmm. And that's how the action sequences in Spider were designed. Right. So ayana eppudu edi extra oka shot kuda undadu ayana aa cinema lo eppudu screen play chala tight ga untadi. Avunu aa edi oka extra idu undadu. Avunu అండ్ కరెక్ట్గా డిజైన్ చేశారు. బట్ దానికి పీటర్ హీ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్, ఆయన ఏది చెప్పినా నువ్వు అనుకుండా చేసి ఇచ్చాడు అనమాట. సో యాక్చువల్లీ వాట్ పీటర్ ఇస్, యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ హీల్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ యూ.
సార్ అసలు ఫస్ట్ థింగ్ రోలర్ కోస్టర్ మీద ఫైట్ అని ఎందుకు ఐడియా థాట్ ఎలా వచ్చింది? మీరు ఎప్పుడైనా ఎక్కినప్పుడు డౌట్ ఐడియా వచ్చింది? అది ఒక థీమ్ పార్క్ లో విలన్ అదే ఆ క్యారెక్టర్ పనిచేయటను ఫస్ట్ డిజైన్ అయింది. సో థీమ్ పార్క్ అంటే ఇప్పుడు యూజువల్గా ఫుల్ క్రౌడెడ్లో విత్ కిడ్స్లో మన డే టైంలో చూపిస్తాం యూజువలీ విల్ సీ, బట్ ఇన్ ద నైట్ టైం వితౌట్ ద కిడ్స్ ఇఫ్ యూ సీ ద లో లైట్ సో విల్ ఫీల్ భయంగా ఉంది. సో అలాంటి ఈ టైంలో ఒక ఫైట్ ఉంటే ఈ ప్లేస్లో అంటే సో రోలర్ కోస్టర్లో చేద్దామంటూ అసలు ఈజ్ ఇట్ పాసిబిలిటీ డిస్కస్ చేసాం. ఓకే, బట్ అది నిజంగా చెప్తే చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడు ఈ హైట్లో ఉన్నది ఇప్పుడు అక్కడ నుంచి ఫుల్ సీట్ మీకు తెలుసు కదా, అక్కడ నుంచి ఒక రొటేట్ అవుతాయి 360 డిగ్రీస్. సో ఇప్పుడు వాళ్ళు ఫుల్గా ఆయన రోప్ పెట్టి సేఫ్ కోసం, ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటే కూడా హ్యాండ్ స్లిప్ అవుతుంది. సో అది ఒక సేఫ్టీ కోసం అది పెట్టాను. ఇప్పుడు కాలిక్యులేషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చి రొటేట్ అప్పుడు ఒక్కవేళ ఈ స్టింగ్స్ ఉంది కదా నెక్ టైట్ చేస్తే సో ఇదే ఇప్పుడు మనకు భయం ఏంటంటే అది మనం వి కాంట్ ప్రాక్టీస్ ఇట్. అవును. సో ఎప్పుడైనా అది మన ఆల్రెడీ ఫైటర్స్ పెట్టి 2-3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత హీరో వెళ్తారు. బట్ ఎవరు ఇప్పుడు పొజిషన్లో ఎక్కడ క్యాచ్ చేస్తారో, ఒకవేళ స్లిప్ అయితే ఎక్కడ క్యాచ్ చేస్తారో అంటే తెలియదు. అవును. ఇమీడియట్గా బ్రెయిన్ రాంగ్ టైంలో స్టింగ్స్ ఇలా ఉంటే స్టింగ్స్ ఇలా వెళ్తే బాబోయ్ సో టోటల్గా. సో అందుకే ఇప్పుడు అది ఆ షూటింగ్ టైంలో ఐ లిటరలీ క్లోజ్ మై ఐస్ అండ్ ఐ టర్న్ అండ్ పీటర్ గారు యాక్షన్ చెప్తే I started to pray. ఎవ్రీ డే దట్ ఆల్ ఒరల్ కోసం షూటింగ్ అప్పుడు మార్నింగ్, సో ఈరోజు ఎవరికి రాకూడదు. సో యూ కాన్ దేర్ 4-5 అంబులెన్స్ విల్ బి రెడీ ఇన్ ద సెట్. సో డాక్టర్ విల్ బి రెడీ. సో బిఫోర్ షూట్ పీటర్ కెన్ ప్రే జీసస్ ఐ ప్రే మై గాడ్. కాదు బయట వీళ్ళే ఇంత టెన్షన్ పడుతుంటే యాక్చువల్గా యాక్షన్లో దిగిన మీకు ఎలా ఉంటుంది? ఎక్కడ అండి సార్ తెలియదు కాబట్టి, బట్ ఎక్కడో పీటర్ మాస్టర్ సేఫ్టీ ఉంటుందని నాకు కాన్ఫిడెన్స్. బికాస్ ఒక 3 days రిహర్సల్ చేశాడు యాక్టర్స్ లేకుండా, ఫైటర్స్తో మొత్తం రిహర్సల్ చేశాడు. అండ్ బిఫోర్ ఎవ్రీ షాట్ ద ఫైటర్స్ వుడ్ డూ ఇట్ వన్స్ అండ్ షో ఇట్ టు అస్. సో ఎక్కడో ఆ పీటర్ మీద కాన్ఫిడెన్స్తో వి డిడ్ ఇట్ అండి. బట్ అదే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇంటెన్స్ అండి, నా కెరీర్లో చాలా కష్టమైన సీక్వెన్స్ ఇది కానీ ఒక రాక్ ఎపిసోడ్ కానీ. అవును. బట్ దీంట్లో ఏంటంటే ఎవరికి చెప్పలేదు నేను, బట్ ఒక నీ ఇంజరీ అయింది నాకు, ఒక సివియర్ నీ ఇంజరీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు యాక్షన్ అప్పుడు. డాక్టర్స్ వచ్చి సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేస్తే ఒక 5 months రెస్ట్ తీసుకోవాలి. 5 months రెస్ట్ అంటే లండన్ నుంచి VFX టీమ్ ఉంది, మొత్తం జనం ఉన్నారు, 2000 మంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒక 7-8 crore లాస్ అవుతుంది. ఎలాగొట్ట షూటింగ్ చేయాలి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఫిజియోథెరపిస్ట్ వాజ్ ఆన్ సెట్. ఎలాగొట్ట అసలు దేవుడిని నమ్మకం చేస్తాం, ఐ వెంట్ త్రూ ఇట్. పెయిన్ ఉన్నా కూడా ఐ క్యారీడ్ ఇట్. I didn't compromise. We finished shooting the rock episode. Shooting finish aina tarvata cheppu sir naaku nee problem. Tarvata roller coaster nani inkokka action episode unda naaku telusu. Dana kuda kashtapadi pan chesadam ayipindi. So I remember meera roller coaster episode nee pain pettukoni chesara? Adhe na entire 8 months ippude set ayyindo. Irony entante cinema anta ayipinaaka nee correct ayipindi. Oh my god. So I remember roller coaster mattham ayipinaaka దేవుడికి ప్రే చేసి ఎలా ఒకటో, ద ఫిజియో వాజ్ ఆల్వేస్ ఆన్ సెట్. సో మొత్తం రోల్ కోస్టర్ అయిపోయింది, అమ్మాయి యాక్షన్ అంతా అయిపోయింది, నో ప్రాబ్లం, హ్యాపీ అనగానే ఒక 1 week బ్రేక్ తర్వాత క్లైమాక్స్ చాలా సింపుల్ సార్ అని చెప్పారు సార్. సో ఒక 1 week రెస్ట్ అన్నారు. 1 week రెస్ట్ చేసుకున్నాక ఒక 20 days బ్రేక్ వచ్చింది. మీన్స్ ఈ రీవర్క్ ద క్లైమాక్స్, రీవర్క్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి ఏంటని. సో ఒక 20 days బ్రేక్ వచ్చింది అనగానే హైదరాబాద్కి వచ్చి ఒకసారి కలుస్తానని చెప్పారు. వచ్చి హైదరాబాద్కి కూర్చొని మొత్తం క్లైమాక్స్ నరేచేశారు. అనగానే మళ్ళీ మోకాళ్ళు అవును ఇంకా అవ్వలేదు ఇంకా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షూట్ క్లైమాక్స్. షూట్ చేసినప్పుడు కష్టం అనిపించినా చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, దాంట్లో 200 మంది లేడీస్, వాళ్ళకి హార్నెస్లు కట్టేసి వాళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు. అది ఏమన్నా మిస్కాల్కులేషన్ అంటే అసలు చాలా సీరియస్ ఇంజరీ అయ్యేది. బట్ ఈ అన్ని దాంట్లో మనకేంటంటే ఒక కథ ఒక డ్రైవ్ తీసుకెళ్తున్నప్పుడు క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయబోతున్నారు అనే థాట్ ఒకటి ఉంటుంది చూసారా, దాని మించిన ఆనందం లేదు.
ఫ్యాన్స్ ఎస్పెషల్లీ కృష్ణ గారి బాండ్ సినిమా తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారు స్పైగా అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఐ థింక్ ఓవరాల్గా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దసరా అనగానే అందరూ థియేటర్స్కి వెళ్ళాలనుకుంటారు. సో ఒక కంప్లీట్ ఫీస్ట్ స్పైడర్. ఐ హోప్ ఇంకా మంచి కలెక్షన్స్తో ఇంకా బాగా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ నలుగురికి కూడా దసరా శుభాకాంక్షలు. ఒకసారి మా ఆడియన్స్కి కూడా మీరు చెప్పేస్తే విల్ సైన్ ఆఫ్. అందరికి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.